నమస్తే అమ్మా ఎస్పి మాట్లాడుతున్నాను నమస్తే సార్ మీకు ఎన్ని ఛాలెంజెస్ చేస్తున్నారు సార్ కాల్ వచ్చేసారా అవునమ్మా అంటే చాలా ఎక్కువ కాల్స్ ఉంటాయి కదమ్మా అందుకే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందమ్మా కలవడానికి చెప్పండి అమ్మా సమస్య చెప్పండి చాలా మాట మీ వీడియో సార్ కాస్త నాకు చదువు చేస్తానేమో నాకు డబ్బులు ఇచ్చాను సార్ ఒక అతనికి ఎవరికి ఇచ్చారమ్మా 2 లక్షల అమౌంట్ ఇచ్చాను సార్ ఎవరు పేరు ఎవరికి ఇచ్చారు పేరు చెప్పండి అమ్మా ఆయన మహేష్ అని నట్రా బెడ్ లో పిచ్చి కింద అది ఒక ఏరియాలో ఉంటారు సార్ ఓకే ఎందుకని ఇచ్చారమ్మ అమౌంట్ మేము ఇచ్చుకుంటే 3 సంవత్సరాలు వెళ్ళిపోయింది సార్ ఓకే ఇప్పుడు ఏమంటాడమ్మ అడిగితే అడిగితే ఇస్తాం అంటున్నారు ఇంకా నెలలు పెడుతున్నారు సార్ 3 ఏళ్ళు కరోనాతో ఫస్ట్ అంతకు ముందు ఎప్పుడు ఇచ్చాను సార్ అది నాకు ఫేస్ కూడా తెలియదు సార్ నోట్స్ కూడా ఓకే అమ్మా నాకు ఒక మాట చెప్తారా ఇప్పుడు ఈ మహేష్ అన్నోడు ఎక్కడ నాదెండ్లలో ఉంటాడా లేదా ఎక్కడ నర్సరావుపేట నర్సరావుపేటలోనమ్మా ఆ నర్సరావుపేటలో ఉంటారు సార్ ఓకే ఓకే మీరు ఏ ఊరమ్మా మీదే ఊరమ్మా మాది నర్సరావుపేటమ్మటి ఎలుగుంటాలం అయితే మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం సార్ పర్లేదు పర్లేదమ్మా ఎక్కడ నర్సరావుపేటలో ఎక్కడ ఊరు మీది నాదెండ్లనా సరే సరే నాకు అర్థమైంది ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా యా డిఎస్పి నర్సరావుపేట యా సి రాధాని హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు నౌ షీ హస్ గివెన్ మనీ టు మహేష్ అనే వ్యక్తికి ఒక 3 ఇయర్స్ క్రితం 2 లక్షలు ఇచ్చారంట Now see 2 lakh she's working there in Hyderabad is a big amount kada yeah sir. Yeah why doesn't someone go big b ekkada ostundi 1 town ku ostunda 2 town ku ostunda 2 town CI 2 town is there Venkatrao you call the complainant Radhani call chestunnaru Hyderabad but she belongs to Narsaraopeta only Nadendla mandalam సో నంబర్ తీసుకొని ఎవరికి ఇచ్చారు ఆ వ్యక్తి అడ్రస్ ఎక్కడ నర్సరావుపేట టౌన్ లో ఉంటున్నాడంట సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ద లేడీ గెట్స్ బ్యాక్ ద మనీ ఓకే సో యా ఇది 2 లక్ష రూపీస్ బట్ ఇట్స్ అ బిగ్ అమౌంట్ ఫర్ ద లేడీ సో దయచేసి కరెక్ట్ గా వెంటనే 420 కేస్ చీటింగ్ కేస్ పెట్టి లెట్ ద పర్సన్ పే ఇట్ అప్ ఓకే అమ్మా ఆల్రెడీ ఎస్ఐ గారితో మాట్లాడానమ్మా మా వాళ్ళు ఇప్పుడు మీకు ఫోన్ చేస్తారు ఒక 5 మినిట్స్ లో ఓకేనమ్మా అమ్మా అదేం అవసరం లేదమ్మా అది అది అమ్మా ఆ ఇన్ఫర్మేషన్ మనకి అమ్మా ఆ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు ఒక వ్యక్తి మీకు మోసం చేశారు అది చాలు మనకి ఓకే ఆ కేసు ఆ అమౌంట్ మీకు వచ్చినట్లు మనం చూస్తాం సరేనమ్మా నాకు అర్థమైంది అమ్మా నాకు అర్థమైంది కంప్లీట్ ఇప్పుడే సిఏ గారితో కూడా మాట్లాడాను కేసు నమోదం చేసి అమౌంట్ మీకు ఇచ్చినట్లు చూస్తాను సరేనమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా తప్పకుండా నేను యాక్షన్ తీసుకుంటానమ్మా తప్పకుండా లేదమ్మా అవసరం అట్లే కంగారు పడకండి భయపడకండి తప్పకుండా మీ డబ్బులు మీకు వచ్చినట్లు మనం చూస్తాం నాకు అర్థమైందమ్మా నాకు అర్థమైందమ్మా తప్పకుండా సరే అమ్మా సరే ఓకే అర్థమైందమ్మా ఆల్రెడీ కేసు కూడా పెట్టమని చెప్పాను మీరేం కంగారు పడకండి నేను యాక్షన్ తీసుకుంటాను ఓకేనమ్మా ఏం అవసరం లేదమ్మా ఇప్పుడు ఈ ఫోన్ పెట్టిన తర్వాత మా సిఐ గారు మీకు కాల్ చేసుకుంటారు ఓకేనా కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ అమ్మా చాలా సంతోషం థ్యాంక్ యూ అమ్మా నమస్తే ఎవరెవరు మా ప్రోగ్రామ్ చూస్తున్నారు డైలీ ఓర్ ఎస్పీ ప్రోగ్రామ్ సో అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే డైలీ ఓర్ ఎస్పీ ప్రోగ్రామ్ వెడ్నెస్డే 11 to 12 మధ్యలో ఉంటుంది దయచేసి మరొకసారి అందులో నేను విజ్ఞప్తి చేస్తున్నాను
మొబైల్ నంబర్ కాకుండా మా ల్యాండ్ లైన్ నంబర్ మాత్రమే కాల్ చేయండి. సో ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ దయచేసి 100 మాత్రమే కాల్ చేయండి. ఎన్నో రకాల మన డ్యూటీస్ ఉన్నప్పుడు వీ విల్ నాట్ మైట్ నాట్ బి ఏబుల్ టు అటెండ్ ద కాల్స్ ఇమీడియట్లీ. సో దయచేసి మీకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు 100కి డయల్ చేయండి. అదేవిధంగా డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి వెడ్నెస్డే నాటి 11 o'clock to 12 o'clock ప్లీజ్ ఎన్ష్యూర్ యూ కాల్ అస్ ఆన్ ద ల్యాండ్ లైన్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐమీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.